శార్వరినవ సంవత్సరంలో 12 రాసుల గురించి మాట్లాడకపోతే అది కరెక్ట్ కాదు. సో శార్వరినవ సంవత్సరము రాజు బుధుడు చంద్రుడు మంత్రి, మరి మేషాది ద్వాదశ రాసులు 12 రాసుల వారికి ఎలా ఉండబోతా ఉంది, మేషరాశి జాతకానికి సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి, అమెరికా అంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కానీ వీసాలకు కానీ ఈ సంవత్సరం ఆగస్టు తర్వాత మంచి అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. 2020 ఆగస్టు తర్వాత విదేశీయానం సిద్ధిస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఉన్నాయి. లాస్ట్ 5 ఇయర్స్ నుండి మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి మేషరాశి వారికి. సో వృషభ రాశి జాతకానికి సంబంధించి అష్టమశని వెళ్ళిపోయింది, ప్రజెంట్ అష్టమ గురువు ఉన్నాడు, సమస్యలు వచ్చినట్టు అనిపిస్తాయి, బట్ సమస్యలన్నీ క్లియర్ అవ్వడం కోసమే సమస్యలు వస్తున్నాయి అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఖచ్చితంగా మోస్ట్లీ సెప్టెంబర్ లోపు మీకు రావాల్సిన ఆదాయం మీ చేతికి వస్తుంది, మీరు ఫేస్ చేస్తున్న సమస్యలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో వృషభ రాశి వాళ్లకు ఖచ్చితంగా రాబోయిన 2 సంవత్సరాల పాటు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. సమస్యలని తప్పుగా ఆలోచించకండి, అంటే సమస్యని కూడా మంచి దృక్పథంతో చూడండి, ప్రతిదీ మన మంచికే అని ఆలోచించండి. అన్ని సమస్యలు కూడా మీకు వచ్చే సమస్యలు, మీకు వస్తున్న కష్టాలు రేపు మీకు బంగారు భవిష్యత్తును వేయడానికి వస్తున్నాయి. సో వృషభ రాశికి చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. మిథునరాశి జాతకానికి సంబంధించి విశేషించి అష్టమశని నడుస్తూ ఉంది, జన్మరాహు ఉన్నాడు. సో చాలా సమస్యలు ఉంటాయి, మానసికంగా ఇబ్బందులు ఉంటాయి, సంతానానికి సంబంధించి తల్లికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వీలైతే త్రయంబకేశ్వరంలో నారాయణ నాగబలి పూజ చేయించండి, వీలైతే తిరునల్లారి శనీశ్వర ఆలయానికి వెళ్ళండి, అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి జాతకానికి సంబంధించి వ్యయరాహు ఉన్నాడు. మరీ ముఖ్యంగా వీళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే అనవసరమైన ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళొద్దు. మీ దగ్గర డబ్బులుంటే జాగ్రత్తగా గవర్నమెంట్ బ్యాంకులో పెట్టుకోండి, ప్రైవేట్ బ్యాంకులో కూడా నమ్మే పరిస్థితి లేదు, మననే ఎస్ బ్యాంకు మునిగింది. సో ఏ ప్రైవేట్ బ్యాంకు కూడా నమ్మే పరిస్థితి లేదు కాబట్టి జాతీయ బ్యాంకులో డబ్బులు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. తల్లికి సంబంధించి కూతురుకు సంబంధించిన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించండి. కర్కాటక రాశి అంటే సంతానం పట్ల, తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఇది కర్కాటకానికి సంబంధించి. సింహరాశి జాతకానికి సంబంధించి గత 14 సంవత్సరాల నుండి మీరు పడుతున్న బాధలన్నీ తొలగిపోతాయి, చాలా అనుకూలంగా ఉంది. డబ్బు, ఆదాయము, అలాగే కుటుంబ సౌఖ్యము, విదేశీయానము, శుభకార్యాలు ఇవన్నీ అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. నో టెన్షన్, ఈ సంవత్సరం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. అది కూడా సింహరాశి అని చెప్పారు కదా, మీరు సింహరాశి, ఇంకా మీరు మీకు తిరుగులేదండి ఇంకేంది. సో ఈ సంవత్సరం అంతా మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది సింహరాశి. సో కన్యారాశి జాతకానికి సంబంధించి అర్ధాశ్రమశని వెళ్ళిపోయింది, ప్రస్తుతం అర్ధాశ్రమ గురువు నడుస్తూ ఉన్నాడు. ఒక స్త్రీ మూలకంగా సమస్యలు ఉన్నాయి కన్యారాశికి, అంతే తప్ప ఎటువంటి సమస్యలు ఇతరత్ర కనిపించడం లేదు. ఆదాయం పెరుగుతుంది, అన్నీ అనుకూలంగా ఉంటాయి, కొత్త వాహనాలు కొంటారు, అన్నీ బాగున్నాయి. ఓన్లీ ఒక స్త్రీ మూలకంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కన్యా తర్వాత తులారాశి. తులారాశి జాతకానికి సంబంధించి అర్ధాశ్రమశని ప్రారంభమవుతూ ఉంది కాబట్టి ఇంట్లో సంతానం పట్ల జాగ్రత్తగా ఉండండి, సంతానంకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, అలాగే ఉద్యోగ మార్పులు గోచరిస్తూ ఉన్నాయి, అంటే ఉద్యోగం మారేటువంటి అవకాశం ఉంది, ప్లస్ ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి నికరంగా డబ్బులు ఉంటే దాచిపెట్టుకోండి, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా ఉంటే ఫ్యూచర్లో ఉద్యోగం లేకపోతే గట్టెక్కడానికి పనికొస్తాయి. వృశ్చిక రాశి జాతకానికి సంబంధించి ఏలినాటిని వెళ్ళిపోయింది, గురువు చాలా మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఎలాంటి రిజల్ట్ వచ్చినా మీ మంచికే అనేది భావించండి, అంటే ఏం జరిగినా మన మంచికే, అంటే అన్నీ మన మంచికే. సో వృశ్చిక రాశి వారికి తిరుగులేదు. ధనుసు రాశి జాతకానికి సంబంధించి గత 5 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి, అనుకూలమైనటువంటి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. సో రాబోయేటువంటి కాలం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఫస్ట్ ఆదాయం పెరుగుతుంది, అలాగే ఖర్చు తగ్గుతుంది. సో అనుకూలమైన దిశగా మీ జీవితం పయనిస్తుంది. మకర రాశి జాతకం చాలా బాగాలేదు, ఉన్న జాతకాల్లో ద వరస్ట్ అనుకోవచ్చు. వ్యయ గురువు, అలాగే ఏలినాశనిలో జన్మశని. సో వాహన ప్రమాదాలు, కోర్టు కేసులు, పోలీస్ కేసులు, తల్లిదండ్రులకు సమస్యలు, సో చాలా సమస్యాత్మకమైన జీవితం. సో వీలైతే తిరునల్లారి శనీశ్వరాలయంలో దర్శించుకోండి, ఖచ్చితంగా సమస్యల నుండి బయటపడతారు మకర రాశి. కుంభరాశి జాతకానికి సంబంధించి ప్రస్తుతం ఏలినాశని ప్రారంభమైంది, భయపడాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఫస్ట్ వచ్చినటువంటి ఏలినాశని సంవత్సరం పాటు సుఖాలను ఇస్తాడు, సమస్యల నుండి బయటపడేస్తాడు కాబట్టి ఈ సంవత్సరం అంతా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది, భయపడాల్సినటువంటి పరిస్థితులు లేవు. కాకపోతే మానసికంగా కొద్దిగా టెన్షన్ పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు, ఇతరులు మనల్ని ఏమో అనుకుంటారు అనేటువంటి ఆలోచన వదిలేయండి, ధైర్యంగా ఉండండి, సమాజాన్ని పట్టించుకోకండి.
మీనరాశి జాతకానికి సంబంధించి ఆర్థికంగా సామాజికంగా వ్యాపారపరంగా అన్ని రకాలుగా అభివృద్ధిలో ఉంటారు. మోకాళ్లకు సంబంధించినటువంటి సమస్యలు మినహా, పెద్దవాళ్ళు అయితే 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే మోకాళ్లకు సంబంధించిన సమస్యలు మినహా మిగతా ఏ సమస్యలు లేవు, చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. సో ఓవరాల్గా శార్వరినామ సంవత్సరానికి సంబంధించి మేషాది ద్వాదశ రాశుల యొక్క పరిస్థితి ఇది. అయితే మీరు అడిగినట్టు ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఈ రెండు అందరు చూస్తారు. ఇది శాస్త్ర ప్రామాణికం కాదు, నన్ను ఎవరైనా విమర్శించినా సరే ఇది శాస్త్ర ప్రామాణికం కాదు. అంటే ఈ శార్వరినామ సంవత్సరానికి బేస్ ఆదాయ వ్యయాలకు సంబంధం లేదు. ఎందుకంటే మాకు శాస్త్రం ఏం చెప్పిందంటే ఆదివారం నుండి శనివారం వరకు, ఉదాహరణ బుధవారం నాడు ఉగాది వస్తే ఇవి చెప్పండి, సోమవారం నాడు ఉగాది వస్తే ఇవి చెప్పండి అని చెప్పిందే తప్ప పంచాంగానికి సంబంధం లేదు. అర్థమైంది కదా? ఇప్పుడు ఉదాహరణ కర్కాటక రాశికి ఆదాయం 12, వ్యయం 8 అనుకుందాం. అనుకోగానే ఇంకా వాళ్ళు ఓహిగా మాకు తిరుగులేదు అనుకుంటారు. అక్కడ విషయం ఏంటంటే ఆదాయం 12, వ్యయం 8 అనేటువంటిది శాస్త్ర ప్రామాణికం కాదు. అలాగే రాజపూజ్య అవమానాలు శాస్త్ర ప్రామాణికం కాదు, కాబట్టి నేను వాటిని చెప్పను. వాటిని బేస్ చేసుకొని మీ జీవితాన్ని ఊహించుకోకండి, వాటిని పక్కన పెట్టండి, పంచాంగంలో కూడా చదువుకోకండి. శాస్త్ర ప్రామాణికం కాదు. ఇతర పండితులు నన్ను విమర్శించినా సరే మీ ధైర్యం కోసం చెప్తున్నా, ఎందుకంటే చాలామంది బాధపడుతూ ఉన్నారు. ఉదాహరణ రాజపూజ్యం కుంభరాశికి రాజపూజ్యము 5, అవమానం 8 అనుకోండి, అంటే నన్ను అందరు తిడతారా అనేటువంటి బాధల్లోకి వెళ్ళిపోతున్నారు జనాలు. కాబట్టి ఇవి శాస్త్ర ప్రామాణికం కాదు, వీటిని పట్టించుకోవద్దు. జాతకాలు కూడా గోచారము గ్రహచారము అని చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు ఈ తోపులు అని చెప్పినంత మాత్రమే కాదు, మీ జాతకంలో కాలసర్ప దోషాలు, ఇప్పుడు ఉదాహరణ ఈ సంవత్సరం కాలసర్ప దోషం ఎక్కువగా ఉంది. వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఉదాహరణ పోలీసు వాళ్ళు ఏసీబీ ట్రాప్లో ఇరికే అవకాశం ఉంది, అట్లనే వ్యాపారస్తుల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ అయ్యే అవకాశం ఉంది, లేదా నష్టపోయే అవకాశం ఉంది. సో అట్లా కాలసర్ప దోషంలో ఉండేవాళ్ళు, సినిమా హీరోయిన్స్ అయితే హెల్త్ ఇష్యూస్, లేదా ఇప్పుడు ఉదాహరణ రష్మిక మందన లాగా ఐటీ రైడ్స్ జరిగే అవకాశం ఉంది. సో ఇట్లా మనిషి కాలసర్ప దోషం ఉంటే సమస్యలు తీవ్రత ఉండే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ బేస్ చేసుకుని జాతకాలు చూసుకోవాలి తప్ప, ఏదో వేణుస్వామి టీవీలో చెప్పారు కదా, లేకపోతే వేరే జ్యోతిష్కుడు యూట్యూబ్లో చెప్పిండు కదా అని సంకల్ప గుద్దుకోవాల్సిన పని లేదు. అన్నీ చెక్ చేసుకొని మీరు కూడా మానసికంగా దృఢంగా ఉండి సమాజం పట్ల ఒక కసితోని డబ్బు సంపాదించి సక్సెస్ చూపించండి. చాలా గొప్పగా చెప్పారు. ఇది ఈ రాశులకు సంబంధించి సెలబ్రిటీల భవిష్యత్తు ఎలా ఉంటుందో కనుక్కోవచ్చు మనం, అంటే ఎలా ఉంటుంది వాళ్ళు చెప్పినాం ఆల్రెడీ మనం. సెలబ్రిటీలు ఏమో చాలామంది ఆల్మోస్ట్ వాళ్ళందరూ చెప్పేసినాము. అంటే వీటి ప్రకారం, వీటి ప్రకారమే చెప్పినాం ఈ రాశిలో ఎలాంటి సెలబ్రిటీస్ ఉన్నారనేది. అదే అది ఆల్రెడీ చెప్పేసినాం మనం, అంటే సపరేట్గా వాళ్ళ రాశితో సంబంధం ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, దీనికి సింక్ చేసుకుంటారు. ఉదాహరణ రెండు, ఇప్పుడు కేసీఆర్ గారిది కర్కాటకము. సో మనం చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకుని, ఎందుకంటే జాతకంలో గ్రహచారం గోచారం వేరు. ఓకే. సో ఏజ్ను బట్టి ఉంటాయి. ఉదాహరణ ఒక 30 సంవత్సరాల వ్యక్తి కర్కాటక రాశి వాడికి 60 సంవత్సరాల వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. అంటే దశ చిత్రంలో శని శుక్రమహారదశ వెళ్ళిపోయి ఉంటుంది. శుక్రమహారదశలో పుట్టి ఇప్పుడు సింహరాశితో పోల్చుకోవద్దు. మీరున్నారు సింహరాశి జాతకులు, మహేష్ బాబు జాతకము ఎన్టీఆర్ జాతకము మీది ఒకటే, మరి వాళ్ళతో మీరు పోల్చుకుంటే ఎట్లా? పోల్చుకోవడానికి లేదు. కాకపోతే ఏంది, ఒకటి పోల్చుకోవచ్చు, సరిలేరు నీకెవరు సినిమాలో ఏం లేకున్నా హిట్ అయింది అంటే జాతకం బాగున్నట్టే కదా. అప్పుడు మీరు ఏమనుకోవాలి, నా జాతకం కూడా అట్లే ఉంటుంది అనుకోవాలి. నెగిటివ్గా పోవద్దు, పాజిటివ్గా పోండి. జాతకాలు శాస్త్రాలు అనేటువంటివి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి ఉత్తేజాన్ని ఇచ్చేటివే అయి ఉండాలి తప్ప, మీకు జరగబోయే నష్టాన్ని పూడ్చుకొని వాటికి రెమెడీ చేసుకొని ముందుకు వెళ్ళాలి తప్ప. కేసీఆర్ గారు ఉన్నారు, ఆయన జాతకం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడో, పెద్ద చండీయాగం చేసుకుంటారు, ఆయన కింగ్లాగా మనం ముందుకు వస్తారు. ఒక రాజస్థాన్లో చేస్తారు, కింగ్లాగా ముందుకు వస్తారు. సో మీరు కూడా అట్లనే చేసుకోండి. ఇప్పుడు అట్లనే నరేంద్ర మోడీ గారిని కూడా మనం మాట్లాడినాం, ఆయన కూడా నెగిటివ్ ఉన్న తప్పించుకున్నారు. 7 సంవత్సరాలు నుండి ఏలినాక్షన్లో ఉండి కూడా ఆయన ఏం చేయలేకపోయింది, 3 సంవత్సరాలు మూడోసారి ఏలినాక్షని. ఎందుకు అంటే ఆయన కూడా పూజలు చేసుకుంటాడు, కుమారి పూజలు చేస్తారు, కామాఖ్య పూజలు చేస్తారు, చాలా పూజలు చేసుకుంటారు. మనకు తెలియదు ఇక్కడ విషయం, కామాఖ్యాదేవి టెంపుల్లోకి వెళ్ళి ఆయన కుమార పూజలు చేస్తారు. అంటే ఇక్కడ కేసీఆర్ గారు రాజశామలు ఎట్లా చేస్తారో, చండియాగాలు ఎట్లా చేస్తారో. కాబట్టి శక్తి అనేది ఉంది. ఆ శక్తి లేకపోతేనే ఇవాళ మనల్ని ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి వైరస్లు, 23 వైరస్లు భారతదేశంలో పుట్టకపోవడానికి కారణం ఏంటి అంటే, మన దేశంలో పుణ్యభూమి, దేవతలు ఉన్న భూమి కాబట్టి మనల్ని దేవతలు రక్షిస్తారు. కాబట్టి ఖచ్చితంగా సమస్యలు అనేవి ఉంటాయి, వాటికి సంబంధించిన పరిష్కారాలు కూడా చేసుకోవాలి. చేసుకుంటేనే మనం బాగుపడతాం, బయటపడతాం, మన సమస్య నుండి మనం బయటకు వస్తాం. అది ఎంత పెద్ద దోషమైనా సరే ఆ దోషాల పూజల నివారణలు చేసుకోవడం వల్ల బయటపడతాం. What is Bintex Futures? Bintex Futures is a global cryptocurrency exchange and payment company. Bintex Futures is a decentralized crypto exchange. You can buy and sell cryptocurrency with highest leverage. Bintex Futures has its own token, BNTX. Why BNTX tokens are beneficial to buy and hold? We have our own crypto exchange and unique Bintex Pay wallet.
We can store BNTX tokens in Bintex Pay Wallet, and you can utilize BNTX tokens for recharges, hotel bookings, and bill payments, etc. Being a long-term BNTX holder will make your interest rate grow. Still, Bintex Futures lets you withdraw your BNTX tokens at any moment. Buy it, pay with it, hold it. Bintex Futures. Make crypto real.